హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర పాత కాయిన్స్, నోట్లు ఉన్నాయా? అవును, వాటిని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు. ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయవచ్చు, లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు. మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి, వాటి ధర ఎంత ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు తప్పక చూడండి. 1988లో విడుదలైన 25 పైసల కాయిన్ ఉంటే దాని యొక్క ధర 4 లక్షలు. పాత 1 రూపాయి కాయిన్ 1976లో విడుదలైనది ఉంటే దాని ధర 3 లక్షలు. 1985లో విడుదలైన 1 రూపాయి కాయిన్ ఉండి దాని మీద ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ అని ఉన్న కాయిన్ ధర 6,25,000. 1985లో విడుదలైన 1 రూపాయి కాయిన్పై నెహ్రూ ఉంటే దాని ధర 2 లక్షలు. 1917, 1984లో విడుదలైన 1 రూపాయి కాయిన్పై ఇందిరాగాంధీ ఉన్నది ఉంటే దాని ధర 2,35,000. మీ దగ్గర 500 రూపాయల నోటు ఉండి దానిలో సీరియల్ నెంబర్ 0547-86 కనుక ఉంటే ఈ నోటు ధర 60,000. అలాగే మీ దగ్గర పాత 5 రూపాయల ట్రాక్టర్ నోటుపై సీరియల్ నెంబర్స్ అనేవి ఉంటే మీకు ఒక నోటుకు 5 లక్షల రూపాయలు ఇస్తారు. పాత 1,000 రూపాయల నోటు, దానిపై 4817-86 సీరియల్ నెంబర్ ఉన్న నోటు ధర 3,80,000. పాత 1,000 రూపాయల నోటుపై 7-86-83-6 సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర 2 లక్షలు. ఇదే పాత 100 రూపాయల నోటుపై 7-86-78-6 సీరియల్ నెంబర్ ఉంటే దాని ధర 5 లక్షలు. 1981లో విడుదలైన వల్గర్ కాయిన్స్ మీ దగ్గర కనుక ఉంటే దానికి 150,000 సంపాదించవచ్చు. పాత 10 రూపాయల నోటు మధ్యన ఓడా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఇంగ్లీష్లో ఉన్న నోటు ధర దానికి 2,57,000. చూశారు కదా, ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.